తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ పటానికి పాలాభిషేకం చేశారు. తాగు సాగునీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న తెలంగాణ సీఎం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నగరవాసులకు కూడా 30 TMC నీరు వస్తుందని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఉన్న 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూకట్పల్లి వాసులకు కూడా తాగునీరు వస్తుందని అన్నారు. కరువు కాలం వచ్చినప్పటికీ కాళేశ్వరం నిండుకుండలాగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 36 నెలల లోపలనే పూర్తి చేసుకొని ఇలా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు దేశంలో ఎక్కడ లేదు. అందులో 36 నెలలు కట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారంటే మన కేసీఆర్ గారు. మన హైదరాబాద్ నగరానికి ఇవాళ నీళ్లు లేక ఎండలు వచ్చి వర్షాలు లేక ఎన్నో ఇబ్బంది పడ్డని చూసాం. దాని భాగంలో కూడా ఈ రోజున కాళేశ్వరం ఓపెన్ కావడం వలన హైదరాబాద్ నగరంలో ప్రజలందరికీ కూడా 30 TMC నీళ్లు రాబోతూ ఉన్నాయి. ఏదైతే 24 గంటల కరెంటు మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందో రేపు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాటర్ రాబోతూ ఉంది. దానికే ఇలా మన కుక్కట్పల్లి కాంచన ఉన్నటువంటి అన్ని డివిజన్లలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎన్నో ఇబ్బందులుండి గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా గత అభ్యుతాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో రకాల అన్యాయం చేసినప్పటికీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాల నీళ్లు ఈ కాళేశ్వరం ద్వారా రైతులకు కూడా రాబోతూ ఉంది. ఈ కాళేశ్వరం ద్వారా మన ప్రజలు సంతోషం చేయబోతా ఉన్నానని చెప్పి ఈరోజు ఒక పండుగ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో అన్ని డివిజన్లలో ఇలా ఒక మంచి వాతావరణంగా పండుగ వాతావరణం చేసుకోబోతా ఉన్నాం. ఇది కూడా మా ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంజనీర్గా ఉండి తన నిర్ణయంతోనే 20 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేయకున్నా బీజేపీ పార్టీ ప్రభుత్వం సాయం చేయకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలతోనే మన కాళేశ్వరం కంప్లీట్ చేసుకున్నాం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందుకే మా ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరం కలిసి పాలాభిషేకం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదే కుక్కట్పల్లి కాళేశ్వరికి 290 కోట్ల రూపాయలు పెట్టి 240 కిలోమీటర్ల పైప్ లైన్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాం. 9 రిజర్వ్ ట్యాంకులు పెట్టేసి 60,000 లీటర్ల ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు 90% కంప్లీట్ అయ్యింది. నేను మైనర్లకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు ఇప్పుడైనా కరువు కాలం అన్నా 1 ఇయర్ కరువు వచ్చినా మనకు ఉన్నటువంటి ఉన్న కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చి రిజర్వ్ చేసుకొని ఓన్లీ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి 60,000 గ్యాలర్ల లీటర్లది ట్యాంక్ చేసుకున్నాం. దాంట్లో బోన్పల్లి కూడా సుమారుగా 5 లక్షల గ్యాలర్ల ట్యాంక్ ఈ రోజున పక్కకు ఉన్నటువంటి అలవాళ్ళు చేసుకున్నాం. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి 60 లక్షల గ్యాలర్ల వాటర్ చేసుకున్నాం. కాబట్టి ఫ్యూచర్లో కాళేశ్వరం ద్వారా ఇంకా 2 నెలలు కావచ్చు 3 నెలలు కావచ్చు పైప్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆడపడుచులకు ఎట్టి ఫలం మంచినీటి సమస్య ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.